గత 40 ఏళ్లలో భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అనేది ఇంత దారుణంగా ఎప్పుడూ పెరగలేదు. 40 ఏళ్లలో 71-72లో ఒకసారి అయిందిట ఈ లెవెల్ 6.1% పెరిగిందని. ఎలక్షన్ ముందు ఇది రూలింగ్ పార్టీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం అని వాషింగ్టన్ పోస్ట్ లో పడ్డది ఎవడో నాకు వాట్సాప్ లో పంపించాడు. పంపిస్తే వాషింగ్టన్ పోస్ట్ లో పడ్డది మన ఇండియాలో ఏ పేపర్లో పడలేదు ఏంటని నేను అసలు దీనికి సంబంధించినటువంటి నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అని ఒకటి ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళాను. వెళ్తే దాంట్లో క్లియర్ గా ఏమనుందంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హిట్ 4 డికేడ్ హై 6.1% ఇన్ 2017-18. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలకి వాళ్ళ ప్రభుత్వ వెబ్సైట్ లో పెట్టినటువంటి వాటికి ఎంత తేడా ఉందో చూడండి. ఇవాళే కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ మెన్ అన్ని పేపర్లో వచ్చింది, డిమానిటైజేషన్ వల్ల రిజర్వ్ బ్యాంకుకి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ బ్యాంక్ నడిపే టీం ఉంటుందో వాళ్ళు డిమానిటైజేషన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆన్ రికార్డ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వచ్చింది ఇన్ఫర్మేషన్. ఎట్టి పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు, ఇది చెయ్యొద్దు అని వాళ్ళు చెప్పినా సరే మోడీ గారు నిర్ణయం తీసుకుని దాన్ని చేశారు. దాని ఫలితంగా ఈ 6.1% అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ వచ్చేయడానికి కారణం, అది కూడా ఒక కారణం. అది కూడా వాషింగ్టన్ పోస్ట్ లో రాశాడు కానీ మన ఇండియాలో ఎక్కడ రాలా. మరి ఏమన్నా బిజినెస్ పేజీల్లో వచ్చాయని చూడలేదు. మామూలుగా మనం చదివే న్యూస్ పేపర్స్ లో ఇద్దరు రాజీనామా చేశారు, అదే చెప్పబోతా. అందులో ఇద్దరు దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి బ్యాచ్ లో ఇద్దరు రాజీనామాలు చేశారు. దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోవటం కానీ ఈ రిపోర్ట్కి వాల్యూ ఇవ్వటం కానీ ఏమి చేయిందని, మేమెందుకు ఇందులో మెంబర్స్, ఈ సర్వే అంతా మేం చేయడం ఎందుకని ఇద్దరు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలు చేసిన విషయం కూడా ఎలా బయటకు వచ్చిందంటే అబ్బాయి ఆ రాజీనామాలు వేరే కారణాల వల్ల చేశారు, మేము ఆమోదించామని ఒక మంత్రి గారు ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చింది. కనెక్షన్ ఇది. కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఎంప్లాయ్మెంట్ 500 1000 తీసేశాను మొత్తం అంతా మారిపోతుంది, దేశం అంతా మారిపోతుందని చెప్పిన దాంట్లో ఏమీ మారలేదు. నిరుద్యోగం పెరిగిపోయింది, బోర్డు అంతమంది దెబ్బతినేశారు. మా దేశయ్య గారే అక్కడ హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళి రాత్రి వెళ్ళి ఏటీఎంలో తీసుకున్నారు. పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళడానికి టెస్టులకి దానికి 10,000 అంతా తీసుకుంటే 12 గంటలకి అవి పనిచేయని చెప్పి తెలిసింది. ఇబ్బంది పడవలసి వచ్చింది. ఎప్పుడు ఎవడో అడగనివ్వండి, వాళ్ళని వెళ్ళి అడిగి గురువు డబ్బులు ఏమైనా ఉంటే సబ్జున తర్వాత ఇస్తాను, పొద్దున హాస్పిటల్ అపాయింట్మెంట్ అని. చాలా మంది ఇబ్బంది పడ్డారు. పడిన నోరు మూసుకు ఎందుకు ఊరుకున్నారంటే ఏమో ఇదో పెద్ద దేశంలో మోడీ గారు వచ్చాడు, దేశం అంతా కూడా తిప్పేస్తున్నాడు, అందులో ఇది భాగం, 3-4 లక్షల కోట్లు పోతాయన్నాడు గంగానదిలో అనుకున్నారు. ఏమీ పోలా, 100 కోట్ల మీద పోయింది. అది ఎప్పుడు నెగ్లిజిబుల్ లేట. దొంగ నోట్లు వచ్చేవి ఇవి వచ్చేవి, 14 లక్షల కోట్లలో 400 కోట్లు ఉన్నాయంటే నెగ్లిజిబుల్. అదే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు రాశారట, ఇది కరెక్ట్ కాదు, దొంగ నోట్లు అవాయిడ్ చేయడానికి కోసమని మొత్తం నోట్లు ఆపేద్దాం ఉండడం కరెక్ట్ కాదు అని. అదొక విచిత్రం. ఇంకా దానికైనా మించిన విచిత్రం ఏంటంటే రాఫెల్, మొన్న మోడీ గారు అంటున్నారు ఇదే రాఫెల్ తుపాకీ ఉంటే అంత, రాఫెల్ ఫ్లైట్స్ ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండు మనకి. ఎవడాపాడు రాఫెల్ ఫ్లైట్ లో కొన్న రేటు చెప్పమంటే రేటు చెప్పిన వాడు ఎవడన్నా ఉంటాడండి అసలు? నీకు అందులో టెక్నాలజీ ఏంటి, వ్యవహారం ఏంటి అని అడిగితే అవి చెప్పకూడదయా, యుద్ధ రహస్యాలు, మన టెక్నాలజీ తెలిసిపోతే అవతల వాళ్ళకి. మొత్తం అంతా కూడా ఫోటో స్టాట్లు తీసి ఎవడో పట్టుకుపోయట, నిన్న కోర్టులో చెప్తున్నారు ఫోటో స్టాట్ ఎవడో అటెండర్ కనుక 500 ఇస్తే తీసి మొత్తం ఇచ్చేశాడు. హిందూ వాడి మీద కేసు పెడతారట. ఇవి అసలు దేశంలో యాక్ట్లు ఉన్నాయా? ఇంకా జర్నలిస్ట్ అనేవాడు కూడా నిజం కోసం కన్నంలోంచి చూడటం తప్పు అని చెప్పి చూసింది రాసినా అతని మీద కేసు పెట్టే పరిస్థితి వస్తే మీ పనే అది రంధ్రాన్వేషణ. మీరు రంధ్రాన్వేషణ చేయడం ద్వారా వేరే ఏదైనా మోటివ్ తో చేస్తే అది ఐపీసీ అట్రాక్ట్ అవుతుంది. కానీ యాజ్ ఏ ప్రెస్ మ్యాన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం నేను ఏం చేస్తున్నాను అన్నది మీరు నా వెనకాల ఫాలో అయ్యారనుకోండి, అది తప్పేలా అవుతుంది. నేను తప్పు చేసినట్టు ప్రూవ్ అయ్యాక, నేనేమి తప్పు చేయకపోతే అప్పుడు నేను అనొచ్చు ఏమైనా వెనకాల 4 రోజుల నుంచి వెనకాల తిరుగుతున్నావు ఏంటని. నేను చేసిన అన్ని తప్పులు నువ్వు పేపర్లో రాస్తున్నావు.
అసలు చెప్పం ఇది సీక్రెట్ అనేది ఏంటో నాకు అర్థం అట్లా. బోఫోర్స్ గన్ తీసుకొచ్చి శామ్యాల లేసి అందరినీ కూర్చోబెట్టి గాలిలో కాల్చి చూపించారు. ఎంత తెలుతుంది, ఎంత బయటికి వెళ్తుంది? ఆవేళ అడిగింది వీళ్ళ పార్టీయే కదా. ఈవేళ ఆ రహస్యాలు ఏమి అడగట్లా. మీరు 10 రూపాయలకి కాంగ్రెస్ వాళ్ళు కొన్నదాన్ని 20 రూపాయలు రేటు పెంచి ఎందుకు కొంటున్నారు, కారణం చెప్పండి అని అడిగారు. అసలు చెప్పట, అది రహస్యం కాబట్టి మేము చెప్పం. ఎక్కడే రహస్యం, ఎక్కడుంది రహస్యం అని అంటే ఆ అమ్మేవాడు రాఫెల్ అమ్మేవాడికి ఈ కొనుక్కునేవాడు రాసుకున్నారట, ఇది రహస్యం బయటికి చెప్పమని. ఎక్కడైనా విన్నాం మనం, కోర్టు ముందు అదే మాట చెప్తారు. ఏమన్నా అంటే మోడీ గారు, మా అమ్మేమో ఇప్పుడు కూడా ఇలాగ బొగ్గులు పోయి ఊదుకుంటుంటుంది, మా తమ్ముడేమో ఆటో తొక్కుతూ ఉంటాడు. ఇవన్నీ నిజమే, నిన్నెవరో కూడా నువ్వు తీసుకెళ్లి నీ కుటుంబానికి ఇచ్చావని అంటలా. ఈ మోసం ఏంటి చెప్పు, ఇది మా డబ్బు, ఇది ఈ దేశానికి సంబంధించిన డబ్బు. నువ్వు తినవు కాబట్టి ఇంకెవరిని ప్రశ్నించడం అంటే కుదరదు. మన్మోహన్ సింగ్ తిన్నాడా? మన్మోహన్ సింగ్ కన్నా ఆనిస్తా వీళ్ళు అంతే. ఎవరు గవర్నమెంట్ లో నువ్వు, నేను మంచివాడిని కాబట్టి నా ప్రభుత్వం అంతా మంచిది, కుదరదు ఇలాంటివి. నువ్వు క్లియర్ గా చెప్పాలి. చెప్పమంటూ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పార్లమెంట్కి గాని కోర్టుకు గాని ఎవరికి మేము చెప్పాల్సిన పని లేదు, మేము నీతి మంత్రులం, మేమేం చేస్తే అదే కరెక్ట్ అనేటువంటి ప్రభుత్వం వచ్చింది. ఇది కూడా ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ కూడా కలిసి వస్తుంది. మనకి ఇక్కడ బీజేపీ లేకపోయినా బీజేపీ గవర్నమెంట్ కి సపోర్ట్ చేసేటువంటి ఏ పార్టీ వాళ్ళన్నా ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. రేపు పట్టుకెళ్ళి మేము బీజేపీని నిలబెడతాం అనుకున్న వాళ్ళు ఇంకేమీ చెప్పరు, అంతే క్లోజ్. ఎందుకంటే మేము నీతి మంత్రులం, మాకు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.